నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు 55వ వార్డ్ గాంధీనగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జీవనోపాధి కోసం సంచార జీవులుగా ఇక్కడికి వచ్చి ఎన్నో ఏళ్లుగా ఉంటూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని, కానీ ఇక్కడ రైల్వే వారితో కొన్ని స్థల వివాదాల కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్యలు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ద్వారా రైల్వే అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. రైల్వే డిపార్ట్మెంట్ నుండి క్లియరెన్స్ తీసుకుని ఇక్కడ పట్టాలు ఇప్పించి మరిన్ని మౌలిక వసతులు కల్పించటమే మా ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 55వ వార్డ్ కార్పొరేటర్ శశికళ, రత్నాకర్ దుప్పలపూడి శ్రీనివాస్, సిద్ధార్థ, బద్రి తదితరులు పాల్గొన్నారు. సార్ పట్టాలు అయితే రైల్వే దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చేస్తే, క్లియరెన్స్ వచ్చిన తర్వాత అన్నీ కూడా చేయిస్తారు. బయట రైల్వే మినిస్టర్ గారితో విజయసాయిరెడ్డి గారు ఈరోజు మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేకే రాజు గారు ఈరోజు 55వ వార్డులో పరిధిలో ఉన్న గాంధీనగర్ స్లమ్స్కి ఈరోజు ఆయన విజిట్ చేయడం జరిగింది. ఇంతకు ముందర ఈ ప్రాంతాన్ని మన ప్రీతం నేత రాజ్యసభ సభ్యులు ఇన్ఛార్జ్ మన శ్రీ విజయసాయిరెడ్డి గారు కూడా ఎలక్షన్ల ముందర ఈ ప్రాంతాన్ని పర్యటించి విశాఖపట్నంలో ఎక్కడ స్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరి యొక్క సమస్యల్ని పరిష్కరించే భాగంగా ఆ రోజు ఎలక్షన్ ముందర ఆయన ఈ గాంధీనగర్ని రావటం జరిగింది. ఈ ప్రజలందరికీ కూడా విజయసాయిరెడ్డి గారు రైల్వే వాళ్ళతో మాట్లాడి, రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి, ఈ గత 70 సంవత్సరాలుగా ఈ గాంధీనగర్ ప్రజలు చాలా మురికివాడల్లో చాలా అత్యంత దీనహీనంగా బ్రతుకు సాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన విజయ ప్రీతమ నేత సాయిరెడ్డి గారు మరియు కేకే రాజు గారికి, మరియు అప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు నామినేషన్ వేసి ఈ ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ఈ యొక్క సమస్యని పెద్దల ముందుకి తీసుకువెళ్ళటం జరిగింది.